अन्नमुखड़ सर तिंत तीन लेकिन अम्मी बतकाचे वोड़कीा स्थला इच्छा उन्नवा लेने की इकड़के एवड़क उपयोग रावाले अंत अभी एलिजिबिलिटी उच्चे कदा అన్నే సెంట భూమి గజం భూమి లేదు సమ ఇక్కడ ఇక్కడ గజం భూమి లేదు అందుకే మేము అట్ల కట్టుకొని బతుకుతున్నాం ఓకే ఆ లేబర్ చేసుకున్నాం అంటే ఒక 60 గజాల సైట్ ఉన్నవాడు ఒక లారీ ఎస్కేయించుకొని 5000 ఎట్టు ఖర్చు పెట్టి లారీ ఎస్కే ఇక్కడ కొనిపించుకుంటాడు లారీ ఎసకొనుకొని ఆడు ఏం చేయించుకుంటాడు ముందు ఎసకు పెట్టుబడి పెడతాడా సిమెంట్ పెట్టుబడి పెడతాడా ప్రతి దానికి కూడా ఇతరేంగన ఉంది ఇక్కడ ఇంకొరంగన కాదు మా బాధలు మాకు ఉన్నాయి మీకు జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో ఏది మొట్టలేదు ఇప్పటికి ఈ రోజు నాకు ఏది ఇచ్చాడో చెప్పమన్నండి అదే మీకు ఎందుకు రాలేదు అనేది వాలంటీర్ని సంప్రదించడం గాని దాని కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు కదా వాలంటీర్ అంటే స్కూల్ పిల్లలకి నర్సరీ అని ఇచ్చాడు నర్సరీ వాళ్ళకి లేదన్నడ ఓటో తరగతి చదివిన వాళ్ళకి ఉన్నదంట అది అమ్మఒడి పథకం ఏంటి స్కూల్ పిల్లల ఫీజ్ అంటే ఒక అర్థంగా ఉంటది అమ్మఒడి పథకం తీరేట అంత అవసరమా మనకి అమ్మఒడి పథకం అంత అవసరమా స్కూల్ పిల్లలు చదువుకని ఇస్తే అదొక అన్నం అది కూడా సరిగ్గా లేదు కొంతమంది పడుతున్నారు కొంతమంది లేదు అది మనక ఇది లేదు ఇదేం జరిగింది ఇప్పుడు పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం డబ్బులు ఇస్తా ఉన్నారు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఎన్ని ఇట్లా పథకాలని చేస్తున్నారు కదా ఎందుకు మీరు ఎలిజిబిలిటీ లేరు మీ దాంట్లో ఏదైనా లోపం ఉందా మా ఇంట్లో ఎలిజిబిలిటీ కాదు మా ఊళ్ళో సీతానగరం మండలంలో సరిగ్గా ఇచ్చినోడికి లేదు ఇప్పటికే ఆరు అడ్డెట్టు అడిగి అడ్డెట్టాడు అని చెప్తున్నాడు మంచి చెప్పుకుంటాక లేదు అక్కడ మంచి చెప్పుకుంటాక లేదు ఆరు అడ్డెట్టాడు తెలుగుదేశం అడ్డెట్టాడు ఈడు అడ్డెట్టాడు పరిపాలనలో మాకు అందరూ సమానమే ఈడొస్తే ఈడు మంచి చేస్తాడు అనుకున్నాం ఆడొస్తే ఆడు మంచి చేస్తాను ప్రత్యేకంగా తెలుగుదేశం అని కాదు మాకు ఇక్కడ బతికేది ఏంటి సీతానగరం మండలంలో యువతల బొబ్బులంక కాటారం పొమ్మును కొడవల అసలు లైన్లో ఎవరికే గజం భూమి ఇవ్వలేదు ఇప్పటికి అదిగో అంటున్నాడు ఇదిగో అంటున్నాడు ఇప్పటికి మీకు చెప్తున్నా ఎక్కడైతే ఏదైనా తగాదులు ఉండి ఆగిన దగ్గర తప్ప మిగతా అంతా పంచారు కదా మొన్న జగన్మోహన్ ఏం తగాదులు ఎవరు ఆడతారండి తగాదులు ఎవరు ఆడతారు ఆల్రెడీ సైట్ శుభ్రం చేసి లైన్ చేసి వదిలేసినప్పుడు అది కొన్నాళ్ళకి ఎవరికో ఇచ్చుకుంటాడు కదా మన ప్రజలకు ఇస్తాడని నమ్మకం ఏం కలగట్లేదు అతనందుని ఇప్పుడు కూడా మాకు డౌటే ఎందుకంటే రెండు ఐటమ్స్లో వస్తుందని అంటున్నారు అప్పుడు కూడా డౌటే సీతానగరం మండలంలో ఒక 20 సైట్లు శుభ్రం చేశాడు పర్లేదు మంచి చేస్తాడని అనుకున్నాం మంచి చేస్తాడని అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరికే గజం భూమి ఇవ్వలేదు అక్కడ తెలుగుదేశం వాడు అంటే తెలుగుదేశం వాడు అంతకన్నా ఇవ్వలేదు ఫోన్లో ఈడు వచ్చాడు మంచి చేస్తాడని అనుకుంటే ఈడు అంతకన్నా లేదు అదేంటి సార్ ఏమి కావాలనుకుంటున్నావు ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నావు ఏం కాదా నేను అందరికీ అనుకూలంగా ఉండి పరిపాలన అందరికీ అనుకూలంగా ఉండి ఒకరికి ఇచ్చాడు ఒకరికి లేదు అని బాధ కంటే ఇసుక కూడా కొంచెం మాకు సీప్ చేసి తగ్గించి ప్రజలకు అందుబాటులోకి ఇస్తే మాలాంటి చిన్న చిన్న వాళ్ళు బతకడానికి అవకాశం దొరుకుద్ది 60 గజాల సైట్ ఉన్నవాడు 5000 ఎట్టి ఇసుక కొనుక్కొని ఆడి బిల్డింగ్ ఏం కట్టుకుంటాడు ముందు ఆడి 5000 ఎట్టి మొత్తం బిల్డింగ్ అంతా 2 లక్షలు అవుతుంది ఆడికి ఇసుక ఇంకా ఆడి బిల్డింగ్ ఏం కట్టుకుంటాడు ఉదాహరణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్